విశాఖ ఏజెన్సీ ముంచింకుపుట్టు మండలం కుమ్మడి గ్రామ సమీపంలో రోడ్డు బురదమయంగా మారడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరం వంతెన నిర్మాణం కొరకు రోడ్డును తవ్వి వదిలేశారు. అయితే గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలకు రోడ్డంతా బురదమదమైంది. రోడ్డకోట నుంచి వరుస బోర్డర్ వరకు రోడ్డు పనులు ప్రారంభించినప్పటికీ కుమ్మడి గ్రామ సమీపం నుంచి సిరగం పుట్టు కనెక్టివిటీ రోడ్డు వంతెన నిర్మాణం కొరకు రోడ్డును తవ్వి వదిలేశారు. ఏజెన్సీలో గత 2 వారాల పాటు విస్తరణ వర్షాలు పడుతుండటంతో రోడ్డంతా బురదమయం కావడంతో 5 పంచాయతీ ప్రజలు అత్యవసర సేవల నిమిత్తం నిత్యావసర వస్తువుల కొరకు మండల కేంద్రానికి వెళ్లాలన్న ప్రధాన రహదారి కావడం వాహనాలు బురదలో కూరుకుపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఇంత ఇబ్బంది పడటానికి కారణం కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యమేనని రోడ్డును త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని లేని పక్షాన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు అన్నారు. కుమ్మడి గ్రామము కుమ్మడి పంచాయతీ మరి ఈ లోపు ఈ కుమ్మడి అవతల ఒక 5-6 పంచాయతీలు ఉన్నాయి. గిండ్లకోట బూసిపుట్టు ఇంజేరి ఇదే రూట్ మీద వెళ్ళాలా? మరి ఇంజేరికి వెళ్ళినా బూసిపుట్టు వెళ్ళినా నిత్యావసర సరుకులు మరి డిపో బియ్యం తీసుకెళ్ళాలైనా అక్కడ చాలా ఇబ్బంది. మరి ఇది కుమ్మడి పక్క రోడ్డు, అలాగే సిరిగం పోయే పక్క రోడ్డు ఈ చాలా ఇరుకటం ఉండడం వల్ల రేపు మాపు బళ్ళు యాక్సిడెంట్ అవడానికి ఆస్కారం ఉన్నది. ఇది వెంటనే ఇంజనీర్ డిపార్ట్మెంట్ వారు కానీ ప్రభుత్వం వారు కానీ కాంట్రాక్టర్లు కానీ వెంటనే యాక్షన్ తీసుకొని ఇది పూర్తి చేయాలి. లేదంటే మేము పిఓ గారికి కానీ కలెక్టర్ గారి కానీ మేము రిపోర్ట్ చేస్తాం. తిరుపతి పడాలు కుమ్మడి పంచాయతీ కుమ్మడి గ్రామం ముంచింపుట్టు మండలం. మరి ఇక్కడ కుమ్మడిలో రోడ్డు నవంబర్ ఇప్పుడు నుండి స్టార్ట్ చేసి సగం రోడ్డు పూర్తి అయింది, సగం రోడ్డు అలాగ ఆపేశారు. మరి ఈ టర్నింగ్ లో చూస్తే చాలా ప్రమాదకరంగా ఉంది. రాత్రులప్పుడు ప్యాసింజర్లు వెళ్ళడం కానీ గర్భిణీ స్త్రీలు ఒకవేళ రూడకోట పిహెచ్సి కానీ ముంచంపుట్టు పిహెచ్సి కానీ వెళ్ళడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి అలాగే ఈ 3-4 పంచాయతీలు ఆనుకొని ఉంది, కొరవంగి, జామిగూడ, గిన్నెలకోట, అలాగే ఇంజేరి, అలాగే కుమ్మడి, బూసిపుట్టు ఇలాంటి పంచాయతీలు ఆనుకొని ఉన్నాయి. మరి రోడ్డు ఇలాగుంటే రేషన్ డిపోల్లో మరి నిత్యావసర వస్తువులు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది, అలాగే ప్యాసింజర్స్ కూడా ఇబ్బందికరంగా ఉంది. దీనికి తక్షణమే కాంట్రాక్టు శ్రద్ధ తీసుకొని ఈ యొక్క ఈ టర్నింగు వెంటనే కొద్దిగా తయారు చేయవలసిందిగా కోరడమైనది. అలాగే దీనికి సంబంధించిన అధికారులు కూడా పట్టించుకోవాలని, నెక్స్ట్ మరి కాంట్రాక్టు ఇంజనీర్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఒకసారి వచ్చి తనిఖీ చేస్తే బాగుంటుంది, ఎలాగుంది ఏంటి అనేది. మరి అలాగే మరి వాళ్ళు కానీ ఈ 2-3 రోజుల్లో తయారు చేయకపోతే మేము పై అధికారులకు పిఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ తెలియజేయడం జరుగుతుంది. మరి కాంట్రాక్టు ఒకసారి వచ్చి చూసి దీన్ని వెంటనే కొత్త సరిచేయవలసిందిగా కోరడం అనేది. అలాగే మరి చాలా మంది ప్యాసింజర్స్ ఆఫీస్ పనులకు కానీ పిల్లలు స్కూల్స్ విషయాలు కానీ ఎంఆర్ఓ ఆఫీసుల్లో సర్టిఫికేట్లు కానీ ఇలాంటి దానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి కాంట్రాక్టు గారు శ్రద్ధ తీసుకుని వెంటనే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన అధికారులు కూడా శ్రద్ధ తీసుకుని వెంటనే తయారు చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. రూడకోట కుమ్మడి ప్రధాన రహదారి అయిన ఈ రహదారిని పోవటం చాలా ఇబ్బందికరంగా ఉంది. పూర్తిగా బురదమయమయ్యే రోడ్డు అన్ని కూడా అవసరమయ్యే పరిస్థితి ఉంది. ఈ రోడ్లోనే చాలా ఉద్యోగ సోదరులు అవుతున్నాయి. మరి రకరకాలుగా గ్రామస్తులు మినిమం 3 పంచాయతీలు గ్రామస్తులు కూడా ఈ రహదారిని వెంబడే వచ్చిపోవటకు ఆస్కారం కలిగి ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని రోడ్డు మరమ్మతులు చేయాల్సిందిగా మనం చేసుకుంటున్నాము. అలాగే మరి హెల్త్ ఎమర్జెన్సీ అయినటువంటి ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నా కూడా మరి
అంబులెన్స్ 108లు కానీ 104లు కానీ ఇక్కడ తిరగడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి బురదమయ్య రోడ్లన్నీ కూడా బాగు చేయాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. వాళ్ళు తర్వాత తర్వాత మరి కుమ్మడ దాటిన తర్వాత ఒక దీపకుమ్మడ ఘాట్ అనే ఒకటి రహదారి ఉంది. ఆ రహదారి కూడా చాలా బురదమయంతో చాలా ఇబ్బందికరంతో బళ్ళు కూడా తిరగలేని పరిస్థితులు ఉంటుంది. అవి కూడా తక్షణమే రహదారిని చేపడాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. మరి అనేక రకాలుగా మరి మూడు పంచాయతీలు ఇంచులు సుమారుగా గ్రామస్తులందరూ కూడాను వచ్చిపోవటం చాలా ఇబ్బందికరము. మరి ప్రభుత్వ ఉద్యోగరీత్యా అనేక మంది అటువైపు ఉపాధ్యాయులు అయితేనేమి మరి హెల్త్ సంబంధించి ఏఎంఎస్ అయితేనేమి డాక్టర్స్ అయితేనేమి అందరూ కూడా రోజు వెళ్ళి వచ్చి పోవటం చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే ఈ రోడ్డు మరమ్మతులు చేసి మరి నిర్మించాల్సిందిగా తారు నిర్మించాల్సిందిగా ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నారు.